సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండల పందిల్ల గ్రామంలోని జేఏసీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ శోభయాత్ర పందిల్ల గ్రామవాసులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కొబ్బరికాయలతో పూలు పండ్లతో మంగళ హారతులతో శ్రీరాముల వారికి ఘనంగా సమర్పించారు. అలాగే మహిళలు కోలాటలతో డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. జగద్దేవుడైనటువంటి శ్రీరాముని కళ్యాణాన్ని నిర్వహిస్తే మన ప్రత్యేక గ్రామ పంచాయతీకి ఎట్లాంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా మన ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడుతుందని ఒక శుభ సంకల్పంతో అందరూ జేసీ సభ్యులు శ్రీరామనవమి జరుపుకోవడం ఉత్తమమని ప్రతిపాదించారు. దానికి అంతా జేసీ అంతా కూడా ఏకగ్రీవంగా ఆమోదించి ఈ వారం రోజుల లోపల అనుకోని రీతిగా అన్నీ సమకూర్చుకొని ఆ శ్రీరాముని దయవలన ఆయన ఆశీస్సులతోటి ఆయన కళ్యాణం జరిపించడానికి ప్రతి ఒక్కరికి మనోధైర్యం లభించింది. అందరూ నిర్విఘ్నంగా అన్ని కార్యక్రమాలు చేసినాము. ఈరోజు శోభాయాత్రలో మా పందిళ్ళ వీధి వీధిన ఈ గ్రామం లోపల అందరి ప్రజల ఆశీస్సులు మాకు జేసీకి ఉండాలని, ఆ శ్రీరాముని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని శ్రీరాముని సీతమ్మ వారిని హనుమంతుణ్ణి లక్ష్మణమూర్తి గారిని వీరందరినీ కూడా వీధి వీధిన వీరందరి దర్శనార్థం తీసుకురావడం జరుగుతుంది. దీనికి అనూహ స్పందన వచ్చింది. అందరూ కూడా దీన్ని ఒక రాముని భద్రాద్రి రాముని భద్రాద్రి రామదాస్ రామాలయం లోపల చేసిన పూజగా భావించుకొని పవిత్రంగానే అందరూ అదే మాదిరిగా పూజలు చేస్తున్నారు. దీనికి మేము ఎంతో సంతోషిస్తున్నాము. జేసీ అనుకోని విధంగా స్పందించి ఈ విషయాన్ని కార్యక్రమాన్ని తీసుకున్న జేసీ ప్రతి ఒక్క సభ్యునికి కూడా కృతజ్ఞతలు. పందిళ్ళ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఈ విధంగా శ్రీరామ కళ్యాణానికి స్పందించినందుకు, మరియు రాముడు కూడా మీ అందరి లోపల ఈ హృదయాన్ని స్పందించే విధంగా తయారు చేసిండు. మీరందరూ కూడా కార్యోన్ముఖులై ప్రత్యేక గ్రామ పంచాయతీకి కూడా పోరాడుతుండ్రు. ఇందుకు నుంచి కూడా మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే సతీష్ బాబు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. వారు మాకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చిండ్రు. కాబట్టి వారి ద్వారానే మాకు ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడబోతుంది అతి త్వరలో. వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. వారు స్పష్టమైన హామీ ఇచ్చి మాకు కూడా కొన్ని దిశానిర్దేశాలు చేసిండ్రు. ఆ ప్రకారంగా మేము నడుచుకుంటున్నాము. అతి త్వరలో మాకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కంటే ముందు కూడా మాకు ఒక మంచి ప్రకటన వినబడి అందరికీ ప్రతీకాముఖంగా తెలియజేస్తూ మా ప్రత్యేక గ్రామ పంచాయతీ కూడా ఏర్పడుతుందని దానికి మనందరి ప్రోద్బలం, మనందరి ఉత్సాహము, పోరాటము, మరియు శ్రీరాముని కూడా ఆశీస్సులు తోడైనాయి. దీన్ని ఎవరు కూడా ఆపలేరు. మాకు ప్రత్యేక గ్రామ పంచాయతీ సిద్ధించింది. దీనికి మేము అందరము ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. మీడియా మిత్రులందరూ కూడా ఈ విధంగా వచ్చి మాకు మా వాయిస్ను మా రాముణ్ణి అందరికీ చూపించడానికి మీరు వచ్చారు. మా ప్రజలందరూ కూడా ఉత్సాహంతో మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్, జై జయరామ్. ఈరోజు మా పందిళ్ళ గ్రామంలో మేము ప్రప్రథమంగా అన్ని కులాలకు అతీతంగా, అన్ని రాజకీయాలకు అతీతంగా శ్రీ సీతారామచంద్రస్వాముల వారి కళ్యాణం వైభవంగా చేసుకోవడం కొరకు నిర్ణయించుకొని ఈరోజు స్వామివారిని ఊరేగింపు చేసుకుంటూ మేము వీధి వీధిగా తిరుగుతున్నాం. రేపటి రోజు కళ్యాణం జరుగుతుంది కాబట్టి రేపు కళ్యాణానంతరం అన్నదాన కార్యక్రమం ఉంది. ఆ తదుపరి
సీతారామచంద్ర స్వామి కళ్యాణోత్సవ ఘట్టం పూర్తవుతుందని తెలియజేసుకుంటున్నాను. కళ్యాణానికి భక్తులందరూ వచ్చి విజయవంతంగా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పందిల్ల గ్రామంలో స్టేజ్ మీద మొట్టమొదటిసారిగా శ్రీరామ కళ్యాణం జరుగుతుంది. దానికి అందరూ వచ్చి అధిక సంఖ్యలో వచ్చి అది శ్రీరామ కళ్యాణంలో కళ్యాణంలో పాల్గొని అందరూ ఆశీర్వాదం పొందగలరని కోరుకుంటున్నాం. ప్రజలు ప్రజలు అధిక సంఖ్యలో మాతలు స్వాములు ఊరేగింపుగా శావదిస్తున్నారు. ఇక్కడ ఇంత ముందు ఇదే ఫస్ట్ ప్రారంభం కాబట్టి అందరూ సంతోషకరంగా మేము జరుపుకుంటున్నాము. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సభ్యులు సంఘ సభ్యులందరూ పాల్గొని మేము ఇందులో సంతోషకరమైన విషయాలను పాల్గొని చెప్పండి దేవుడిని మాకు ఆయుధ ఆరోగ్యాలు కల్పించాలని ఆ దేవుడిని ప్రార్థించి మనసారా కళ్యాణ మహోత్సవం జరుపుకుంటున్నాము. మన స్టేజ్ మీద గ్రామ ప్రజల